రైట్, భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సమయం వచ్చేసింది. అయోధ్యలో శ్రీరాముని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. మంగళవారం నుండి సామాన్య భక్తులకు దర్శనాలకు అనుమతి ఉండడంతో తెల్లవారుజామునే వచ్చిన భక్తులు ఆలయం లోపలికి వెళ్లేందుకు ఎదురు చూశారు. సోమవారం వీఐపీల రాకతో సామాన్యులను అయోధ్యలోకి అనుమతించిన భద్రతా బలగాలు నిన్న రాత్రి నుంచి సామాన్య భక్తులకు అవకాశమిచ్చాయి. దీంతో సామాన్యుల భక్తుల తాకిడి ఆలయానికి పోటెత్తింది. స్వామివారి దర్శనానికి టికెట్లు లేకపోవడం, 500 ఏళ్ల తర్వాత రాముడికి గుడి గట్టి భక్తులకు దర్శనం అవకాశం కల్పించడంతో తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా ఊహించని స్థాయిలో అయోధ్యకు భక్తులు చేరుకున్నారు. వసతి సౌకర్యాలు, గదులు ఏ మాత్రం సరిపోకపోగా ప్రస్తుతం ఉన్న రద్దీ తగ్గాలంటే 40 గంటలు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భక్తులు సహకరించాలని, రామయ్యను దర్శించుకునేందుకు కాస్త సమయం ప్రదర్శించాలంటూ ఆలయ అధికారులు కోరుతున్నారు. ప్రస్తుతం రోజులో 2 విడతల్లో అయోధ్యలో బాలరాముడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విడుదల చేసిన వివరాల ప్రకారం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు తొలి దశ దర్శనం, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు బాలరాముడిని దర్శించుకోవచ్చని తెలిపింది. ఈ క్రమంలోనే భక్తుల రద్దీ భారీగా పెరిగితే స్వామివారి దర్శన సమయాన్ని పొడిగించాలని ఆలయ ట్రస్ట్ యోచిస్తుంది. మరోవైపు అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29 నుంచి అయోధ్యకు తెలంగాణ నుంచి రైళ్లు నడపాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రజలను తీసుకువెళ్లాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆయా పార్లమెంటు పరిధిలోని ఒక్కో అసెంబ్లీ స్థానం నుంచి 200 మందికి అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే రామ భక్తుల కోసం రైళ్లను బుక్ చేస్తున్నారు. కాగా అయోధ్యకు వెళ్లి రావడానికి 5 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రతి బోగికి ఒక ఇన్ఛార్జ్, ప్రతి రైలుకు 20 బోగీలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తుంది బీజేపీ. ఈ లెక్కన ఒక్కో ట్రైన్లో 1400 మందికి రాముడి దర్శనం కల్పించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక జనవరి 29 తొలి ట్రైన్ బయలుదేరనుంది. సికింద్రాబాద్, కాశీపేట నుంచి ట్రైన్లు ప్రారంభం కానున్నాయి. జనవరి 29 సికింద్రాబాద్ ఎంపీ పరిధిలోని ప్రజలకు అవకాశం ఇవ్వగా, ఇక జనవరి 30 వరంగల్, జనవరి 31 హైదరాబాద్. ఇలా ప్రతిరోజు ప్రతి నియోజకవర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ళ, ఆదిలాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్, నాగల్ కర్నూల్, మల్కాజ్గిరి, మెదక్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని వారికి సికింద్రాబాద్ నుంచి ట్రైన్ను ఏర్పాటు చేయగా, ఇక నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్, పెద్దపల్లి వారికి కాసాపేట నుంచి ట్రైన్ బయలుదేరనున్నాయి. మొత్తంగా ఈ ట్రైన్లు అందుబాటులోకి వస్తే తెలుగు ప్రజలకు ఇది గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. అయోధ్యలో కొలువు తీరిన రామయ్యను మరో పేరుతో పిలవనున్నారు. శతాబ్దాల స్వప్నం సాకారమై అయోధ్యలోని నవనిర్మిత భవ్య మందిరంలో రామయ్య కొలువు తీరాడు. ప్రధాని చేతుల మీదుగా గర్భగుడిలో శాస్త్రోక్తంగా జరిగిన ప్రాణప్రతిష్ఠ వేడుక చూసి భక్తజనం పులకించిపోయింది. అయితే నూతనంగా ప్రతిష్ఠించిన రామ్లల్లాను ఇకపై బాలక్రామ్ అని పిలవనున్నారు.
ఈ మేరకు ట్రస్ట్ సూచారి అరుణ్ దీక్షిత్ వెల్లడించారు. జనవరి 22న ప్రతిష్ఠించిన శ్రీరాముడి విగ్రహానికి బాలక్రామ్గా పేరు పెట్టామని అరుణ్ దీక్షిత్ తెలిపారు. అయోధ్యలో రామచంద్రమూర్తి 5 ఏళ్ల పశుపాలుడుగా భక్తులకు దర్శనమిస్తున్నారని అందుకే ఈ పేరును నిర్ణయించామన్నారు. ఇకపై ఈ ఆలయాన్ని బాలక్రామ్ మందిరంగా పిలుస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా బాలరాముడి దర్శనానికి సామాన్య భక్తులను అనుమతించారు. ఇక ప్రాణప్రతిష్ఠ పూర్తవడంతో హారతి వేళలు పూజా కార్యక్రమాల్లో కొన్ని మార్పులు చేసినట్లుగా తెలిసింది. రోజుకు 6 సార్లు హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా ట్రస్టుకు చెందిన ఆచార్య మిథిలేష్ నందిని శరణ్ తెలిపారు. ఇక నైవేద్యాల గురించి చర్చిస్తే పూరి కూరతో పాటు రబ్డి ఖీర్, పాలు, పండ్లు, పాలతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించనున్నారు. ఇక సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం గోధుమ, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు వస్త్రాల్లో బాలక్రామ్ దర్శనమివ్వనున్నారు.